నమస్తే, వెల్కమ్ టు వన్ అండ్ వన్ టీవీ. నేను కార్తీక్. ఈ సంఘటన మహారాష్ట్రలోని ముంబైలో జరిగింది. ఓ యువతి ఫుల్ గా తాగి కార్ డ్రైవ్ చేసుకుంటూ రోడ్డు మీదకి వచ్చింది. సో మద్యం తాగి వాహనం నడపడం నేరం, అయినా ఎంతో మంది దీన్ని పట్టించుకోకుండా ఫంక్షన్లు పార్టీలు అంటూ ఫుల్ గా తాగి రోడ్డుపైకి వస్తూ ఉంటారు. సో అచ్చం ఇలాగే మద్యం మత్తులో ఓ యువతి తాగిన మైకుల్లో అందరిని తిడుతూ నానా హంగామా చేసేసింది. అదే సమయంలో అటుగా వెళ్తున్న పోలీస్ ఆమెకు సర్ది చెప్పే ప్రయత్నం చేశారు. అయినా సరే తాగిన మత్తులో ఏం చేస్తుందో కూడా తెలియకుండా విధుల్లో ఉన్న పోలీసుల పట్ల నడి రోడ్డుపై దురుసుగా ప్రవర్తించింది. పోలీస్ అధికారి జుట్టు పట్టుకుని కాలర్ పట్టుకుని బెదిరిస్తూ వాగ్వాదం దిగింది. అంతటితో ఆగకుండా పోలీస్ ధరించిన మాస్క్ ని లాక్కొని పడేసింది. యువతి మీద మీదకు వస్తుంటే ఆమెను దూరంగా జరిపారు పోలీసులు. ఆమె తీరును కొంతమంది ఫోన్ లో రికార్డ్ కూడా చేశారు. ఓ జర్నలిస్ట్ తన ట్విట్టర్ లో షేర్ చేశారు. అయితే ఇంత జరుగుతున్న అమ్మాయి కావడంతో ఆ పోలీస్ అధికారి నిస్సహాయంగా ఉండిపోయారు. యువతి ప్రవర్తనపై నెటిజన్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సో ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారిపోయింది. ఈ వీడియోపై మీ అభిప్రాయం ఒక కామెంట్ రూపంలో తెలియచేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి వన్ అండ్ వన్ టీవీ. నీ కార్తీక్ సైనింగ్ ఆఫ్. బై.